హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రినేత్ర. ఈరోజు మన టాపిక్ ఒక సెన్సిటివ్ అండ్ కాంప్లెక్స్ ఇష్యూ, ద మినిమం ఏజ్ ఫర్ మ్యారేజ్ ఇన్ ఇరాన్. ఇరాన్లో ఒక అమ్మాయి 9 సంవత్సరాలు నిండంగానే పెళ్లి చెయ్యొచ్చు అని కొన్ని చట్టాలు అయితే చేసింది. ఇది ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ అండ్ దీని మీద సంవత్సరాల తరబడి డిబేట్స్ కూడా జరుగుతున్నాయి. ఫస్ట్ మనం ఇరాన్లోని చైల్డ్ మ్యారేజ్ లా గురించి తెలుసుకుందాం. 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇస్లామిక్ లా ఆధారం ప్రకారంగా కొన్ని మార్పులు జరిగాయి. కొన్ని సందర్భాలలో రిలీజియస్ ప్రకారంగా అమ్మాయి కనుక మెచ్యూర్ అయితే 9 సంవత్సరాలలో ఆ అమ్మాయికి పెళ్లి చేసేయచ్చు అని ఇరానియన్ లాస్ పెట్టారు. దీనివల్ల చాలా మంది యంగ్ గర్ల్స్కి తొందరగానే మ్యారేజెస్ అయిపోతున్నాయి. అయితే తర్వాత ఈ చట్టాలలో కొంచెం మార్పులు చేసి అమ్మాయి మ్యారేజ్ ఏజ్ని 13 ఇయర్స్గా పెంచారు. సో ఈ చట్టం ప్రకారంగా అమ్మాయి యొక్క లీగల్ ఏజ్ 13 అండ్ అబ్బాయికి అయితే 15. అలా అని యంగ్ గర్ల్స్కి పెళ్లి చేయకూడదు అంటే కాదు, వాళ్ళకు కూడా పెళ్లి చేయొచ్చు. అండర్ ఇరానియన్ లా ప్రకారంగా 2 ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. ఒకటి పేరెంటల్ కన్సెంట్, అంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క అనుమతి, అండ్ జుడిషియల్ అప్రూవల్. ఈ రెండు కనుక ఉంటే అమ్మాయి ఏజ్ బిలో 13 అయినా కానీ ఆ అమ్మాయికి పెళ్లి చేసేయచ్చు. చైల్డ్ మ్యారేజ్ అన్నది ప్రపంచంలోనే ఒక హీటెడ్ టాపిక్. చాలా మంది యాక్టివిస్టులు దీన్ని అపోజ్ కూడా చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మీరు, నేను కూడా. ఎర్లీ మ్యారేజెస్ వల్ల సైకలాజికల్ ఫిజికల్ ఇష్యూస్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి. అందుకే ఇరాన్లోని యాక్టివిస్టులు, హ్యూమన్ రైట్ ఆర్గనైజేషన్స్ రిపీటెడ్గా ఈ మినిమం ఏజ్ మ్యారేజ్ని 18 ఇయర్స్కి పెంచండి అని చాలా డిమాండ్ చేస్తూ చాలా ప్రొటెస్ట్ కూడా జరిగాయి. అన్ఫార్చునేట్లీ తెలిసిందే కదా, కొందరు ఖచ్చితంగా దీన్ని అపోజ్ చేస్తారు. అలానే అక్కడ కూడా అపోజ్ చేశారు. 9 ఇయర్స్ కాదు, కనీసం 13 ఇయర్స్కే పెళ్లి చేసుకుంటే అసలు ఏమవుతుంది అని ప్రశ్న మాత్రం ఖచ్చితంగా రావాలి. ఫస్ట్లీ హెల్త్ రిస్క్స్ ఆర్ హై, ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి. ఈ పసివాళ్ళు మెంటల్ అండ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్తో చాలా సఫర్ అవుతారు. సెకండ్లీ ఎడ్యుకేషన్ డ్రాప్అవుట్స్ పెరుగుతాయి, అంటే పెళ్లి తర్వాత నీకెందుకు చదువు అని చాలా మంది చదువు మానేస్తారు. థర్డ్లీ వాళ్ళ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అండ్ పర్సనల్గా వాళ్ళు డెవలప్ అయ్యేది లిమిటెడ్ అయిపోతుంది. కొందరు ఎదగచ్చు, కొందరు దిగజారిపోవచ్చు, కొందరు అలానే ఉండిపోవచ్చు. కొందరు లా మేకర్స్ మాత్రం ఈ లాని మార్చడానికి చాలా ప్రయత్నించారు. రీసెంట్ ఇయర్స్లో అక్కడ పార్లమెంట్లో ఈ మ్యారేజ్ లిమిట్ ఏజ్ని పెంచమని బిల్ కూడా పుష్ చేయడం జరిగింది. కానీ ఇందాక చెప్పాను కదా, కొన్ని అసాంఘిక శక్తులు ఖచ్చితంగా అడ్డుపడతాయని. అక్కడున్న కన్జర్వేటివ్ ఎలిమెంట్స్ దీన్ని అపోజ్ చేస్తూనే ఉన్నాయి. ఇరాన్లోని కొన్ని కన్జర్వేటివ్ ఎలిమెంట్స్ ఏమంటాయంటే, పిల్లల గురించి తల్లిదండ్రులకే బాగా తెలుసు కాబట్టి వాళ్ళ పెళ్లి సంగతి కూడా వాళ్ళ పేరెంట్సే చూసుకుంటారు. ఈ మ్యారేజ్ ఏజ్ అన్నది వాళ్ళ ఇష్టం, మీరెవరు చెప్పడానికి అని. సో ఈ మ్యారేజ్ ఇష్యూ కూడా వాళ్ళకే తెలుసు, పిల్లలకి మంచా చెడా, మీకెందుకు మధ్యలో అని వాళ్ళు వాదిస్తున్నారు. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ఇరాన్. మీరేమనుకుంటున్నారు, ఈ స్ట్రిక్ట్ మ్యారేజ్ ఏజ్ లిమిట్ని ఇంప్లిమెంట్ చేయాలా, లేక ఈ ఎగ్జెంప్షన్స్ని ఓకే చేయాలా? అదే, పేరెంట్స్కే తెలుసు పిల్లల గురించి అని. కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ టాపిక్ ఇంట్రెస్టింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు త్రినేత్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో థాట్ ప్రాసెసింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్, స్టే ఇన్ఫార్మ్. జై హింద్.